ఒకటా రెండా వందల ఎకరాల ప్రభుత్వ భూములపై భూబకాసురుల కన్నుపడింది. అధికార పార్టీ పెద్దల పేరు చెప్పుకుని గద్దల్లా వాలిపోతున్నారు. పట్టపగల యథేచ్ఛగా జేసీబీ యంత్రాలు మోహరించి చదును చేస్తున్నారు. అవి ప్రభుత్వ భూములని ప్రజలు తిరగబడుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లయినా అనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కబ్జాదారులు, సంబంధిత అధికారులు కూడబలుక్కొని మీకింత మాకింత అనే ఒప్పందాలతో ఈ తతంగమంతా జరుగుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరెన్నీ అనుకున్నా మాకింటి సిగ్గు అన్న రీతిన అధికారులు వ్యవహరిస్తున్నారు. బోగోలు మండలంలో జరుగుతున్న భూభాగోతంపై వాచ్ ది ఎంత్రీ న్యూస్. బోగోలు మండలం అక్కరాజువారి కండ్రిగలో భారీ భూకబ్జా వెలుగుచూస్తుంది. 50 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఒక్కసారిగా వందల సంఖ్యలో యంత్రాలు ఉపయోగించి చదును చేయడాన్ని చూసి గ్రామస్తులు విస్తుపోయారు. ఆరా తీస్తే ఈ భూములు తమకు రిజిస్ట్రేషన్ అయ్యాయని కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమణలకు దిగారు. మేతపోరుంబోకు భూములు దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయని గ్రామస్తులు తిరగబడ్డారు. ఆక్రమణలను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చారు, చూశారు, వెళ్లారు. కాని ఇంతవరకు గ్రామస్తులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం 395, 396 సర్వే నెంబర్లలో 160 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. 1972 ప్రాంతంలో ఈ భూములు సీలింగ్ యాక్ట్ కింద తీసేసుకుంది. కబ్జాదారులు, కొందరు అధికారులు కుమ్మక్కై ఆనాటి సీలింగ్ భూముల సేకరణ రికార్డులను తొక్కిపెట్టి ఆ భూముల పూర్వీకుల వారసులతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ భూములు పేదలకు చెందాలని లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన భూగోల మండలంలో ఎంఆర్ ఆఫీస్ నుంచి గంగతిప్ప ప్రాంతంలో కండ్రిక వరకు అన్ని కూడా భూకబ్జాలు తయారవుతున్నాయి. వీళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా పైపోయి ఆడ ఎవరెవరు పేర్లు పేర్లు పెట్టుకుని ఆ భూములన్నీ కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. కానీ సొంతదారులు అయితే ఎవరైనా భూమి కబ్జాదారులు అవన్నీ కూడా 1972 సీలింగ్ యాక్ట్ కింద అన్నీ కూడా మోపూరు సంస్థానాధీశులు ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేశారు. ఎక్కువగా 1000 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రికార్డు అంతా కూడా వీళ్ళు తీసుకొని ఎంఆర్ ఆఫీసులు తొక్కిపెట్టేసి ఇది కాల్చేసి వీళ్ళందరూ కూడా ఆ మోపూరు సంస్థానం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రభుత్వ భూముల్ని. ఆ విధంగా 100 ఎకరాల భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. అదే విషయంగా ప్రశాంత్ కుమార్ అని తహసీల్దారికి ఉన్నప్పుడు నా 544 సర్వే నెంబర్లు 35 ఎకరాలు విట్రుకుంట సుజాతమ్మ పద్మావతమ్మ అనే పేరు మీద ఈమె ఆడంగులు 1B ఇచ్చింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేశారు. కలెక్టర్ గారు ఇది చూసి ఆ మీద క్రిమినల్ కేసు చేసుకోమని యాక్షన్ తీసుకోమని తిప్పు పోలీస్ స్టేషన్లో 7 సెక్షన్లతో కేసు పెట్టారు. అది చాలా కేసు పెట్టి ఆమె జైలు పంపిమన్నారు. ఆ విధంగా ఆమె ఒకటి లలిత కుమారి ఆమె సొంతగా 3.5 ఎకరా ఆక్రమించుకుంది. తిప్ప డౌన్లో ఆక్రమించుకొని ఆమె అమ్ముకుంది 40 లక్షలకి ఇటీవల రియల్ ఎస్టేట్ వాళ్ళకి. అది ఇది తహసీల్దార్ జయప్రకాష్. జయప్రకాష్ ఇప్పుడు ఆయన మొత్తం ఈ కబ్జాలంతా కూడా ప్రధాన సూత్రధారి ఆయన. ఆయన పేరు మీద ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా అడంగలు లెక్కించారు. 1B లెక్కించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కారణమయ్యాడు. ఈ విధంగా ఇక మొత్తం కూడా ఈ తహసీల్దారులే కేంద్ర బిందువు అయినారు. గోగుల మండలం మొత్తం కూడా ఈరోజు 395, 396 సర్వే నెంబర్లో 161 ఎకరాలు ఉంటే కంట్రీకిలో అంటే బోగుల పైన కంట్రీకి భూముల్లో ఆ భూములన్నీ కూడా 5 జేసీబీలు 100 ట్రాక్టర్లు తీసుకొచ్చి సదులు చేస్తూ ఉన్నారు. రాత్రి రాత్రులు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఆ చుట్టుపక్కల గ్రామాల చిత్తలక్ష్మీపురం కంట్రిక పేద ప్రజలు దళితులు గిరిజనులందరూ కూడా తిరుగుబాటు చేసి ఆ భూములన్నీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ భూముల్లో ఎవరు ఎన్ని తేల్చాలి అందుకని ఇప్పుడు 15 రోజుల నుంచి కూడా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు. ఈ దొంగ వ్యవహారం అంతా కూడా అక్రమదారులు, భూ కబ్జాదారులు, ఎంఆర్ వాళ్ళ సూత్రదారులు, కోట్ల రూపాయల బిజినెస్. ఇది ఎందుకు జరుగుతుందో ఎవరు విచారించట్లేదు. అధికార పార్టీ అడ్డం చెప్తున్నారు. ఆ మినిస్టర్ తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు, ఆ మినిస్టర్ మనిషిని, ఈ ఎమ్మెల్యే మనిషిని, లేకపోతే ఇంకో చీఫ్ సెక్రటరీ మనిషిని, ఈమెను ప్రతి వాడు పేర్లు చెప్పేసి ఈ బిట్రకుంట భూములన్నీ మొత్తం కబ్జా చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఎవడు ఎవడా తెలియట్లేదు. అది సమగ్రంగా విరచించాలని చెప్పి నేను లోకాయుక్తికోర్టులో వేస్తున్నాము. అది హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేస్తున్నాను. మొత్తం ఇది సమగ్రంగా తేలాలి. నాకు తెలిసినంత వరకు కూడా మొత్తం రికార్డు అంతా నా దగ్గర ఉంది. ఇది మొత్తం ప్రభుత్వ భూములను ఇది పేదలకు చెందాలి, స్థానిక ప్రజలకు చెందాలి, తల్లి దళితులకు చెందాలి, గిరిజనులకు చెందాలి. పేద భూములేని పేద నిరుపేదైన ముస్లిం అయినా ఎవడైనా సరే, ఏ కులమైనా సరే, నాయుడైనా రెడ్డి అయినా ఎవరైనా సరే, వాళ్ళకందరికీ పేదలకి ఈ భూమి చెందాలనేది నా పోరాటం. తప్పకుండా ఈ పోరాటాన్ని విజయం సాధిస్తానని చెప్పి ఆశిస్తున్నాను.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి